దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 18:6 చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని అని దావీదు తెలియచేస్తూ ఉంటున్నాడు. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. ఇక్కడ రెండు రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవునికి బాగా ప్రార్థన చేస్తారండి. అవి పోయిన తర్వాత మళ్ళీ యదా రాజా తదా ప్రజ అన్నట్టు లోకంలో కలిసిపోతూ ఉంటారు. కొంతమంది పరిస్థితులన్నీ బాగుంటే భక్తి బాగా చేస్తారు. ఏదైనా కష్టం రాగానే యేసు ప్రభుని విడిచిపెట్టేసేటటువంటి వారు కూడా ఉంటారు. అలాగని మరి ఇక్కడ మనం దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎప్పటికీ కూడా ప్రభువుని వెంబడించేటటువంటి వాడే, కానీ శ్రమంలో ఇంకా ఎక్కువగా దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. సర్వసాధారణంగా మొర్ర పెడితే జవాబు తప్పనిసరిగా వస్తుంది. యిర్మీయా గ్రంథము 33:3 కూడా చెప్తాడు, నేను యెహోవాకు మొర్ర పెడితే ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. అసలు మొర్ర పెట్టకపోతే జవాబు ఎక్కడి నుంచి వస్తుందండి? కొంతమంది కష్టాల్లో ప్రార్థన చేయలేరు. అలాంటి శ్రమలు కూడా ఉన్నాయి. ఏదైనా మరణం వచ్చినప్పుడు, ఏదైనా తీరని మరి అనారోగ్యం చావబ్రతుకుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేరు. అప్పుడు తెలివిగలిగినటువంటి వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేసేవారిని పిలిపించుకుంటారు. దేవుని సేవకుల్ని, సంఘాన్ని పిలిపించుకొని వారు మరి దేవుని పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారితో ఈ బలహీనత కలిగినటువంటి వారు ఏకీభవించడం ద్వారా కూడా ఆ యొక్క శ్రమలో నుంచి వారు విడిపించబడతారు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అందుకేమంటాడంటే యాకోబు పత్రికలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయలేకపోతే రోగి అయిన పరిస్థితుల్లో మరి సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోమని చెప్తూ ఉంటాడు. అలాగే మా సంఘంలో ఎన్నో అద్భుతాలు మా జీవితంలో మేము చూస్తూ ఉంటాం. ఏదైనా శ్రమ కలిగినప్పుడు వారు ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు. 7 రోజులని 7 వారాలని మేము ప్రార్థనలు చేసినప్పుడు, ఆ ప్రార్థనలకి దేవుడు గొప్ప జవాబులు ఇచ్చినప్పుడు వారికంటే ఎక్కువగా మేము సంతోషపడుతూ ఉంటాం. ఎందుకంటే మా ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడని. ఆ ఇంటి వారు కూడా సంతోషపడతారు. ఎలా సంతోషపడతారంటే, మాకు చాలామంది ఉన్నారు, బంధువులు, స్నేహితులు, చుట్టాలు, రక్త సంబంధికులు. మా శ్రమలో వారు మాకు ఎటువంటి సహాయాన్ని చేయలేదు, కానీ దేవుని పిల్లలు మా కొరకు మా పక్షంగా ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు మేమెవరికి అక్కర్లేదు, కానీ దేవుడికి కావాలన్న ఉద్దేశంతో దేవుని బిడ్డలు వచ్చి మొరపెట్టారు, దేవుడి శ్రమలో నుంచి మమ్మల్ని విడిపించాడని వారు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8:18 ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఈ లోకంలో మనం పడే శ్రమలు ఎన్న తగినటువంటివి కాదండి. బహు భయంకరమైనటువంటి శ్రమలు రాబోయే దినాల్లో ఉన్నాయి. మరి వాక్యాన్ని వినే అవకాశాలు లేనంత శ్రమలు కూడా రావచ్చు. బోధించేవారు ఉండరని కూడా ప్రభువు చెప్తూ ఉంటున్నాడు. అప్పుడు విందామని ఎంత పరిగెత్తినా బోధించేవారు ఉండరు. అందుకే ఆయన దొరికిన కాలంలో ఆయన గట్టిగా పట్టుకోవాలి. వాక్యం దొరకకపోతే అంతకంటే శ్రమ ఇంకేమైనా ఉంటుందా అండి? ఈరోజు ఎంతో విరివిగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలను మనం చూస్తూ ఉంటున్నాం. టీవీలో కూడా మరి 24 గంటలు కూడా దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంటుంది.
బైబిల్ మన చేతిలో ఉంది, రేపు బైబిల్ కూడా మన చేతిలో ఉండనంత శ్రమ కూడా కలగబోతుంటుంది. అయితే మన చేతిలో ఉన్న బైబిల్ అనుదినం మనం చదివి ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకున్నట్లయితే, ఈ బైబిల్ లేకపోయినా మనం భక్తి చేయగలుగుతామనేటటువంటి నిరీక్షణ మన జీవితాలకు ఎంతైనా అవసరమై ఉంటుంది. ఇంకా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, క్రీస్తు నందు విశ్వాసం ఉంటే ఆయన పక్షమున శ్రమ పడుటయు అనుగ్రహించెను. నిజంగా ఈ క్రీస్తు ప్రభు నందు మనకి విశ్వాసం కనుక అధికంగా ఉన్నట్లయితే ఎలాంటి శ్రమనైనా సరే మనం భరించడానికి శక్తిమంతులమై ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే, యోబు సహనాన్ని గురించి మీరు విన్నారా అంటూ మరి ప్రభు తెలియచేస్తున్న విషయాలు ఏంటంటే, అన్ని ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి భక్తి చేశాడో అవన్నీ కోల్పోయినప్పుడు కూడా అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు, యెహోవా నామానికి స్తోత్రాలు కలుగును కాక అని అంటాడు. ఆలోచన చేయండి, పరిస్థితులు బాగుంటే భక్తి చేయడం ఒక విధంగా ఉంటుంది, పరిస్థితులు తారుమారైతే ఇంకో విధంగా భక్తి చేస్తూ ఉంటారు. కానీ నిజమైన భక్తి కలిగినటువంటి వారు అన్ని వేళలా కూడా తన భక్తి జీవితాన్ని బ్యాలెన్స్డ్గా కాపాడుకుంటాం మనం చూస్తూ ఉంటాం. యోబు జీవితాన్ని చూస్తే అదే మనకి గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. మన జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు కృంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండడానికి ఆ యోబు గొప్ప సాక్షిగా మన ముందు నిలబడుతూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఏమున్నా ఏమి లేకపోయినా మేము యెహోవా యందు ఆనందిస్తాము అని చెప్పేసి భక్తులు చాలామంది నినాదాలు చేసి ఉంటారు. శ్రమైనా, కరువైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాప నేరవు అని చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథం 120వ అధ్యాయం మొదటి వచనము, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదండి. ఆలోచన చేయండి, సాధ్యమైనంత వరకు అన్ని వైపులా కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటాము. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏ వైపు నుంచి కూడా మనకి సహాయం దొరకదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు మాత్రం తిరుగుతాం. ఆలోచన చేయండి, అన్ని ద్వారాలు మూయబడినప్పటికీ కూడా యేసయ్య ద్వారం ఎప్పటికీ కూడా మూయబడదు అనేటటువంటి విషయాన్ని గ్రహించాలా. ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన ప్రేమతో చేర్చుకునేటటువంటి వాడు, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మనల్ని విసర్జించేవాడు కాదు సుమా. అనేక సార్లు యేసయ్యను మనం విడిచిపెడతాం, కానీ ఆయన విడిచిపెడితే మనం సజీవులుగా ఉండలేమండి. అనునిత్యము కంటికి రెప్పలాగా ఆయన మనల్ని కాపాడుకుంటూనే వస్తున్నాడు. అది అందరూ గ్రహించలేరు, కొందరు మాత్రమే గ్రహించగలరని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా 91వ దావీదు కీర్తన 15వ వచనంలో చూస్తే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అని చెప్తాను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తానని ఎన్నో చక్కటి మంచి మాటలు యేసయ్య మనకి తెలియజేస్తూ ఉంటున్నారు. ఇంకా మనం చూస్తే పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. ఆలోచన చేయండి, ఇలాంటి మాట ఇంకెవరు చెప్పలేకపోయారు. నా గురించి ప్రాణం పెట్టిన దేవుని గురించి గనక నేను ప్రకటించకపోతే నాకు శ్రమ కలుగుతుందని పౌలు గారు మాత్రం గమనించగలిగి ఉంటారు. భక్తుల యొక్క జీవితాలు, వారి మాటలు మన జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనటువంటివి. ఈరోజు చాలామంది ప్రభువుని తెలుసుకుంటున్నారు, మంచిదే. ఎంతమంది ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారు అని ఆలోచన చేస్తే, యేసు ప్రభువుని నమ్మిన వారు అందరూ ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారా?
సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తాడు. ఏదైనా ఒక చెడ్డ మాట మన చెవిలో పడితే అది ఎంతమందికి చెప్పేస్తామో, అది అవునో కాదో కూడా తెలీదు. మనం చూడలేదు, మనం వినలేదు, అయినా సరే పలానా అంట పలానా అంట పలానా అంట అని చెప్పేస్తాం. కానీ యేసు ప్రభు గురించి మనం అలాగే ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రాణాన్ని అర్పించి మనను కొనుక్కుంటే, విలువైన రక్తంతో నిన్ను నన్ను కొనుక్కుంటే ఆ ప్రభువుని గురించి మనం ఎందుకు చెప్పలేకపోతూ ఉంటున్నాం? ఆలోచన చేయండి. ఆకలిగా ఉన్నప్పుడు ఎవరైనా పట్టడు మెతుకులు పెడితే వారి పేరు మర్చిపోమే. బట్టలు లేనప్పుడు ఎవరైనా ఒక పాత చీరిస్తే కూడా వారి పేరు ఎప్పటికీ మర్చిపోమే. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని లెక్కలేనన్ని సార్లు మర్చిపోతున్నావని ప్రభు తెలియచేస్తుంటున్నాడు. ఆలోచన చేయండి. ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సి గుర్తుపెట్టుకో. ఏదైనా పనికిమాలిన మాట మన చెవిలో పడిందంటే చచ్చిపోయేదాకా ఆ మాటను మర్చిపోలేము. కానీ దేవుని మాటను ప్రకటించడానికి మనం ఎన్నోసార్లు యేసు ప్రభుని మర్చిపోతున్నామని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:4 గమనించినట్లయితే, మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను తెలుసుకొనవలనని నిండు శ్రమలతోనూ మనోవేదంతోనూ ఎంతో కన్నీరు విడుచుచున్నాను అని పౌలు గారు చెప్తుంటున్నారు. ఆలోచన చేయండి. అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలి. మామూలు ప్రేమ కాదండి యేసయ్య ప్రేమ. అత్యధికమైనటువంటి ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. తన్ను తాను ఆలోచన చేసుకోలేదు, తన గురించి ఏమాత్రం కూడా మనసులో పెట్టుకోలేదు. కానీ నా కోసం, నీ కోసం, మనందరి కోసము తను తాను బలిగాను అర్పణగాను అప్పగించేసుకున్నటువంటి ఆ ప్రేమను మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కీర్తన గ్రంథం 34:6 చూసినట్లయితే, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించాను. ఇంకా 17 చూస్తే, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించాను. ఆలోచన చేయండి. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే మన శ్రమల్లో నుంచి విడిపించగలిగినటువంటి వాడు. అదే చూడండి, లోకస్తులు మనం గమనించినట్లయితే ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా కష్టం వస్తే చావే శరణ్యం అనుకుంటారు కదండి. కానీ ప్రభువుని కలిగినటువంటి వారికి ఎలాంటి శ్రమలు వచ్చినా వాళ్ళు చావడానికి ఇష్టపడరండి. ఎందుకంటే ఆ శ్రమల వెనకాల గొప్ప జయం మాకుంది, ఆ శ్రమలో గొప్ప జయం ఇచ్చే దేవుడు మాకున్నాడు అనేటటువంటి నిరీక్షణతోటి ఆ శ్రమల్లో దేవునికి ఇంకా దగ్గర అయ్యి ప్రార్థన ద్వారా దుష్టుని జయించగలిగినటువంటి వారుగా ఉంటారు. చావే సమస్యలకు పరిష్కారం కాదు సుమా. దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఎంతోమంది ఎన్నో రకాలుగా చనిపోతూ ఉంటారు. వారి ప్రాణం వాళ్ళ చేతిలో ఉంది కదా అని తీసేసుకుంటూ ఉంటారు. అలా ఆత్మహత్య చేసుకుంటే వారు ఎప్పటికీ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరండి. ఆలోచన చేయండి. ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి దేవునికి మాత్రమే అధికారం ఉంది. మన ప్రాణాలు మనం తీసుకునే అధికారం మనకి దేవుడు ఇవ్వలేదు. అయినా సరే చాలామంది ఆ ప్రాణాన్ని తీసేసుకుంటే సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నారు. అలా చచ్చిపోతే ఎప్పటికీ వారు పరలోకానికి వెళ్ళరు. ఆయనే పెట్టాడు కాబట్టి ఆ ప్రాణం ఆయనే తీసుకెళ్ళిపోవాలి. ఆయన తీసుకెళ్ళిపోయే లోపల మనం ప్రభువుని కలిగి దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 23:29 మనం గమనించినట్లయితే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, మరి ద్రాక్ష రసంతో రొద్దు పొడిచేవారికే కదా. ఈరోజు మనం చూసినట్లయితే రోజు రోజుకి తాగుబోతుల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. తాగి తాగి చచ్చిపోతున్నారు. ఇంకొకరికి ఏమైనా బుద్ధి వస్తుందా? ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ దుఃఖం? తాగేసి జగడాలు, గొడవలు, గందరగోళాలు తమకు తాముగా తెచ్చుకున్న శ్రమలు ఇవి. కొన్ని కాలక్రమేణా వచ్చే శ్రమలు ఉంటాయి, కొన్ని ఎవరికి వారు తెచ్చుకునే శ్రమలు ఉంటాయి. ఇంకా మనం చూస్తే కొన్ని అపవాది దగ్గర నుంచి కూడా శ్రమలు వస్తూ ఉంటాయి.
అందుకే చాలాసార్లు చాలామంది గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడిని నిందిస్తూ మాట్లాడుతూ ఉంటారు నాకు ఈ శోధన పెట్టింది దేవుడే అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన ఎప్పటికీ కూడా శోధించేవాడు కాదు అనే విషయాన్ని గమనించాలా శోధన ఎప్పుడూ కూడా అపవాది దగ్గర నుంచి వస్తుంది కానీ దేవుని దగ్గర నుంచి రాదు అనే విషయాన్ని గమనించాలా యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో శోధన సహించేవాడు ధన్యుడు అని చెప్తూ ఎవడైనా శోధించబడుతున్నట్లయితే యెహోవా నన్ను శోధిస్తున్నాడు అని అనుకూడదంట ఎందుకంటే శోధన ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి రాదు అపవాది దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వారికి మరి దేవుడు మంచి జీవ కిరీటం ఇస్తాడు అని శోధనలో కూడా మన భక్తి జీవితాన్ని చాలా జాగృతగా కాపాడుకున్నట్లయితే దేవుని యొక్క బహుమానాన్ని పొందుకుంటామని తెలియజేస్తూ ఉంటున్నాం మార్కు సువార్త 13వ అధ్యాయం 17వ వచనములు చూస్తే మత్తయి సువార్త 24:19లో కూడా మనం గమనించినట్లయితే అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలకును పాలిచ్చు వారికి నీ శ్రమ అని చెప్తూ ఉంటున్నాడు ఏ దినాలండి అంచ దినాలు అపాయకరమైనటువంటి దినాలు రాబోతూ ఉంటున్నాయి ఆ దినాలలో గర్భిణీ స్త్రీలకి పాలిచ్చేటటువంటి వారికి కూడా శ్రమ అని దేవుడు తెలియజ అది చలికాలంలో రాకుండా ప్రార్థన చేయండి అని కూడా చెప్తూ ఉంటాడు ఏది ఏమైనప్పటికీ కూడా మరి సొలొమోను కాలంలో వచ్చినటువంటి శ్రమలు మరలా రాబోతూ ఉంటున్నాయి ఆ శ్రమలు చూడకుండా వెళ్ళిపోయినటువంటి వారు ప్రభు రాజ్యానికి ధన్యులని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం అరికాలైన నేలపో మోపలేని రాజకుమార్తె అయినా ప్రసవించిన వెంటనే ఆ మావి తింటానికి ఆశపడుతుందని ఆ యొక్క మరి ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 28వ అధ్యాయంలో రాయబడుతుంటుంది ఆలోచన చేయండి ఎవరి పిల్లలను వాళ్ళు వండుకు తినే దినాలు సొలొమోను కాలంలో వచ్చినాయి అలాంటి కరువు మరలా వచ్చినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి ఆ కరువు దినాలను ఆ యొక్క దుర్దినాలను అపాయకరమైన దినాలను చూడకుండా పరిశుద్ధుల్ని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు ఆల్రెడీ చాలామంది పరిశుద్ధులు పరలోకానికి వెళ్ళిపోయిన సన్నివేశాలు మనకు తెలుసు గత 3 సంవత్సరాలుగా మరి ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అంటే వారికంటే మనం గనులము గొప్పవారు అని కాదు కానీ మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ ప్రణాళికను మనం గమనించి దేవునికి ఇష్టలుగా దేవుని అడుగుజాడలు నడిపించబడినట్లయితే ధన్యులం అవుతామని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నా ఇంకా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ చాలామంది ఇళ్ల మధ్యలో ఉన్న రాళ్ళు జరిపేసి స్థలాలు కలిపేసుకుంటూ ఉంటారు పొలాలుగా కూడా అలాగే కలిపేసుకుంటూ ఉంటారు అట్టి వారికి శ్రమ కలుగుతుందని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు ఆలోచన చేయండి ఇంకా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినట్లయితే మద్యము త్రాగుదమని వేకువన లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయి వారికి శ్రమ ఆలోచన చేయండి త్రాగుబోతులు ఇల్లు చూసినట్లయితే సరైన బట్టలు ఉండవు సరైన తిండి ఉండదు సరైన వసతులు ఉండవు సంపాదించిందంతా తాగేస్తూ ఉంటారు ఆ ఇంట్లో ఎంతో వేదన ఎంతో శ్రమ ఎంతో బాధ ఆలోచన చేయండి కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మనము దేవుని యొక్క విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనటువంటివని గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చూస్తే భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ బండి మేకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ అని చెప్తూ మరి త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ వాడు పడిపోచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్షారసం వలన కూలిపోయిన వారు ఫలవంతమైన లోయ తల
మీదనున్న కిరీటమునకు శ్రమ అని చెప్తూ యెషయా 28వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మరి ద్రాక్ష రసంతో పొద్దుపుస్తున్న వారికి శ్రమ అని చెప్తూ ఉంటున్నాడు. ఇవన్నీ కూడా వాటి నుంచి విడుదల పొందాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. విడుదల పొందితే ఆ శ్రమ నుంచి మనం విడుదల పొందుతాము. ఇంకా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, కీడు మేలనియు మేలు కీడి అనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. ఈ మాటను మనం గమనించినట్లయితే ఆలోచన చేయండి, ఒక వ్యక్తిని పాము కరిసింది అనుకోండి, వాడికి కొంచెం ఉప్పు పెడతారు, పెడితే వాడు చప్పగా ఉంది అని చెప్తాడు. వేపాకు పెడతారు, తీయగా ఉంది అని చెప్తాడు. అంటే వాళ్ళ విషం ఉంది కాబట్టి చేదు తీపిగాను తీపి చేదుగాను అనిపిస్తూ ఉంటుంది. అలాగే పాపంలో ఉన్నటువంటి వారికి పాపపు విషం ఎవరిలో అయితే ఉంటుందో వారికి దేవుని మార్గాలు చేదుగా ఉంటాయి, లోక సంబంధమైనటువంటి మార్గాలు తీయగా ఉంటాయి. కాబట్టి ఆ తీయదనమే నిజం అనుకొని అది చివరికి చేదైపోతుందని ఆరని అగ్నికి తీసుకెళ్తుందనే సంగతి వారు గుర్తించారు. ఎవరైతే దేవుని మాటల యందు లక్ష్యం ఉంచుతారో, దేవుని మాటలు నమ్ముతారో, ఎవరైతే దేవుని మాటలు వారి హృదయంలో భద్రపరుచుకుంటారో, తలపోసుకుంటారో, అటువారు దేవునికి ఇష్టలుగా దేవుని రాజ్య వారసులుగా ఉంటారని ప్రభు పేరిట పనులు చేస్తూ ఉంటున్నారు. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం చూస్తే, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. ఈ మాట గమనించినట్లయితే ఎవరికి వారు నేను చాలా పర్ఫెక్ట్, ఐఆమ్ ఓకే అనుకుంటూ ఉంటారు. అదే మాటను మనం గమనించినట్లయితే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం ఉంది, అది తుదకు మరణానికి తీసుకెళ్తుంది అని చెప్తారు. చాలామంది ఏమనుకుంటారంటే నా అంత మంచోడు లేరు, నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాట గమనించవలసినటువంటి వారు మా ఇంటాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు తెలియచేసి ఉంటున్నారు. అదే 23వ వచనంలో చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అక్కడ రాష్ట్రం అని కానీ దేశం అని కానీ వయస్సు అని కానీ రంగని కానీ మరి స్త్రీ పురుషులని భేదం ఎటువంటి భేదం కూడా లేదు, అందరు పాపం చేస్తున్నవాడు. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేయలేకపోతున్నారంటే పొందలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు జాతి మత భేదాలు లేకుండా అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు యేసు ప్రభు దగ్గరికి రావడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎందుకనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన రక్షించగలిగినటువంటి వాడు, విడిపించగలిగిన వాడు, శ్రమలో విడుదల ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే అని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నెన్నో అద్భుతాలు కళ్ళారా చూడగలుగుతూ ఉంటున్నారు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు వారికి శ్రమ. ఎవరికి వారు మేలు చేయవలసింది బదులు వారికి వారే కీడు చేసుకుంటున్నారు, కాబట్టి అలాంటి వారికి శ్రమ కలుగుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. ఆలోచించండి, దేవుడు ఇక ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మార్పు చెందలేని వారు ఉన్నారు. అలాంటి వారు మరి అపవాది చేత శోధించబడుతున్నారని, అపవాది స్వాధీనంలో ఉండిపోతున్నారని, అటు వారికి శ్రమ కలుగుతుందని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే అపవాది యొక్క కబంధ హస్తాల్లోంచి విడుదల పొందుతారో అప్పుడు గొప్ప విజయం కలుగుతుందని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆలోచన చేయండి, మరి జైలు అధికారి దగ్గర తాళాలు ఉంటాయి,
జైల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళి రావాలంటే ముందు ఆ జైలర్ని బంధిస్తే అతని బొడ్లో ఉన్న తాళాలు తీసుకుంటే ఖైదీని మనం విడిపించగలం. అలాగే మరి అపవాది అనేవాడు కూడా మరి మనల్ని బంధించి నరకానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రభువు వారు ఆ అపవాదిని బంధించి వాడి దగ్గర నుంచి తాళాలు తీసుకొని అపవాది చెరలో ఉన్నటువంటి వారినిగా ఉన్న మనల్ని విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 4:18 చెప్తాడు కదా, మరి మనల్ని విడిపించగలిగిన వాడు శ్రమలో నుంచి శోధనలో నుంచి గుడ్డి వారికి చూపు కలిగినది ప్రకటించడానికి చెరలో ఉన్న వారిని విడిపించడానికి ప్రభు యొక్క హితవచనం ప్రకటించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్నో బంధకాల్లో నుంచి ఎన్నో శ్రమల్లో నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపించుకుంటూ రక్షించుకుంటూ ఆదరిస్తూ ప్రేమిస్తూ మరి మనకి చాలిన దేవుడిగా ఉండి మన పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవునికి మొట్టమొదటి స్థానం మనం ఇవ్వగలిగినట్లయితే విజయాలన్నీ మన పక్షానే ఉంటాయని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఎన్నో శ్రమల్లో కూడా దేవుడు ఆయా ప్రజలను విడిపించిన సన్నివేశాలన్నీ కూడా మనకు తెలుసు. అలాంటి శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రార్థన ద్వారానే గొప్ప జయాన్ని విజయాన్ని సాధించగలమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకటి మాటను మనం గమనించినట్లయితే చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 14:22, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని హెచ్చరిస్తున్నాం. పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, ఎలాంటి శ్రమల్లోనైనా సరే మనం జయించి ప్రభు రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు చక్కటి మాట గమనించవలసినటువంటి వారు అంటున్నాం, ప్రభు వారు చెప్తున్నాడు మనుషులకు కలిగే శోధం తప్ప ఇంకేది మీకు రాదు అంటున్నాడు. మనుషులు ఎవరు అనుభవించలేని శ్రమలు మనం అనుభవించట్లేదు, కానీ ఎలాంటి శ్రమలనైనా విడిపించగలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నాడని మాత్రం గ్రహించి దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాం. చదువు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నాయన, శ్రమలో విడిపించగలిగిన సమర్థుడు, శ్రమల్లో జయ జీవితం ఇవ్వగలిగినటువంటి దేవుడు ప్రభువా. నువ్వు మా పక్షంగా ఉంటుండగా మాకు విరోధి ఎవడు ప్రభువా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మమ్ములను మీరు అతి మిక్కిలుగా మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మా కష్టాల్లో నష్టాల్లో అనారోగ్య పరిస్థితుల్లో కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా మర్ర పెడితే ఆ పరిస్థితి నుంచి విడిపించగలిగినటువంటి సమర్థుడుగాని మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుంటున్నారు ఎస్సయ్య. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరిన్న వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం దొరుకుతుందని చెప్తున్నాం. అటు నమ్మకత్వం నాకు మాకు మీరు దయచేసి మీ మీద అనుకొని పోయిన శాంతి కలవారుగా మీ ఉంటకు సహాయం చేయమని ఎస్సై పేట బ్రతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.